కదంకుల్. నా దగ్గర అప్పు తీసుకోకుండా మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఓపెన్ చేయాలంటే ఒక మార్గం ఉందమ్మా. ఏంటంకిల్? మా ఆఫీసులో పై పోర్షన్ ఖాళీగా ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే మీ ఆఫీస్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు. నీ నిర్ణయం వెంటనే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకో. ఆ సెంటర్లో మ్యారేజ్ బ్యూరో పెట్టడం వల్ల నీకు బిజినెస్ బాగా ఉంటుంది అని అనిపిస్తే నిరభ్యంతరంగా నువ్వక్కడ ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఊరికినే అలా ఆఫీస్ పెట్టుకోవడం నీకిష్టం లేకపోతే రేపు నీకు బాగా ఆదాయం పెరిగిన తర్వాత నీకు తోచినంత అద్దె ఇద్దువుగాని. మావయ్య గారు వచ్చాక ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి మీకు చెప్తానంకిల్. అలాగేనమ్మా, వస్తాను వస్తానమ్మా. మంచిదండి. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి మనుషులున్నారంటే నమ్మలేకపోతున్నాను అత్తయ్య. అవునమ్మా, అందరూ ఆ రుక్మిణి శ్యామ్ లాంటి వాళ్లే ఉండరు. ఇలాంటి మంచి మనుషులు కూడా ఉంటారు. డాడీ, నాకు ఒక డౌటు. ఏంటన్నది? లిప్స్టిక్ని పెదాలకు వేసుకుంటారు కదా, మమ్మీ ఏంటి చెంపలకు పూసుకుంది? మీ మమ్మీ చెంపలకి లిప్స్టిక్ పూసుకోలేదు నాన్నా. మరి ఎందుకు? అవి ఎర్రగా ఉన్నాయి. ఏమో, ఇందాకటి నుంచి నేను కూడా అడుగుతూనే ఉన్నాను, మీ మమ్మీ చెప్పట్లేదు. కొంపదీసి రాధతో గాని గొడవేమైనా జరిగిందా ఏంటి? అంటే ఆ గొడవలో కాని రాధ రుక్మిణి చెంప పగలగొట్టిందంటావా ఏంటి? అవునా, అలాంటి సీన్ ఏమైనా జరిగిందంటావా? అలాంటిదేమైనా జరిగిందా? నిన్న రాక్షసి చెంప మీద కొట్టిందా? చెప్పు మమ్మీ, అలాంటిదేదైనా జరిగితే డాడీకి చెప్పు. డాడీకి చెప్పు? అంటే నాకు చెప్పని. ఆవిడ గారి సంగతి డాడీ చూసుకుంటారు. చెప్పు రుక్మిణి, నేను చూసుకుంటాను. చెప్పు రుక్మిణి, చెప్పు చెప్పు. ఏం జరిగింది? ఏం జరిగిందా? మనిద్దరం ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపించుకుంటుంటే చూడలేకపోయింది రాధ. అందుకే నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నన్ను ఇలా కొట్టింది. మనిద్దరం ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉంటే నిన్ను కొడుతుందా? ఏ, అదేవత నిన్ను కొట్టడానికి. నా పెళ్ళానికి ఐస్ క్రీమ్ కాకపోతే బిస్కెట్లు తినిపించుకుంటాను, చాక్లెట్లు తినిపించుకుంటాను, కూల్ డ్రింకులు తాగిపించుకుంటాను. అడగడానికి అదేవత్తే